వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ ఐఎమ్ మహేందర్ రెడ్డి డైరెక్టర్ ఆఫ్ కనిష్క ఐఏఎస్ స్టడీ సర్కిల్ సో త్వరలోనే ఈ గ్రూప్ టూ గ్రూప్ వన్ మొదలైన నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉందన్నది మనందరికీ అవగాహన ఉన్న విషయమే ప్రత్యేకించి గత వన్ ఇయర్గా ప్రిపరేషన్లో అనేక రకాల ఆటంకాలు అనేటివి మనకు వచ్చాయి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సమస్య అది మనకు కూడా కొంత ప్రభావాన్ని చూపిందనేది వాస్తవమే వాస్తవే పరిస్థితి ఎక్కడి దాకా వెళ్ళిందంటే గత మూడు నాలుగు సంవత్సరాలు కష్టపడి చదివినవాడు అసలు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాడు చాలామంది ఇద్దరు ఈక్వల్ అయిపోయారు కారణం గత పది నుంచి పన్నెండు నెలలు మనం దానిపైన పూర్తిగా ఫోకస్ చేయకపోవడమే జనరల్ కూడా మన ఇండియాలో కనుక గమనిస్తే ఈ ఆన్లైన్ విధానంలో ఎంటర్టైన్మెంట్కి ఇచ్చినంత ప్రాధాన్యత ఎడ్యుకేషన్కి ఇంకా ఇవ్వలేదేమో అన్నది మనకు స్పష్టంగా కనిపిస్తుంది సరే ఏ జరిగినా ఒక మంచి కాన్సెప్ట్ ఒక మంచి వార్త ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతీ యువకులకు ఇవ్వడానికి ఈరోజు మనం ముందుకొచ్చాం మనం త్వరలోనే రాష్ట్రంలోని ముఖ్యమైన అంటే రెండు రాష్ట్రాలలోని ముఖ్యమైన పట్టణాలలో సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ మరియు కనిష్క ఐఏఎస్తో పాటుగా ఇతర ప్రముఖులు పోటీ పరీక్షలలో నిపుణులైన వారు మరియు ఆల్రెడీ పోటీ పరీక్షలలో విజయం సాధించి ఆయా ప్రాంతాలలో ఉన్నత ఉద్యోగులుగా ఉన్నవారి అందరి సమక్షంలో పోటీ పరీక్షలపైన అవగాహన సదస్సులు అనేటివి మాత్రం ప్రారంభించడానికి పరిశీలన జరుగుతుంది అదేవిధంగా అతి త్వరలోనే ఇది ప్రారంభం కాబోతుంది అని మీ అందరికీ తెలియజేస్తున్నాం సో దీంట్లో మరొకటి కూడా కాన్సెప్ట్ నేను పర్సనల్గా అనుకున్నది వీళ్ళ అనుమతి మేరకు కూడా చాలామంది విద్యార్థులు కొంత పేదరికంతోటో లేదా ఇతరత్ర కారణాలతోటో చదువు పైన కొంచెం వెచ్చించడానికి ఇబ్బంది ఉన్నవారికి మెరిట్ కలిగి ఉన్నవారికి కొందరికైనా ఉచిత విద్య లభించాలి అనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఒక మెరిట్ టెస్ట్ అనేది గ్రూప్ టూకు నిర్వహించి అందులో ఒక సిస్టమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని ఉంటాయండి టర్మ్స్ అండ్ కండిషన్లో మీరు క్యాస్టా లేకపోతే రిలీజియనా రీజియనా అది కాదు లేదా మీరు డిగ్రీలో గోల్డ్ మెడలా అది కాదు మనం ఒక టెస్ట్ పెడతాం ఆ టెస్ట్లో ఒక నియమితమైన మార్కులు సాధించిన వారికి ఖచ్చితంగా ఉచితం ఉంటుంది దానికంటే దిగువ సాధించిన వారికి కొందరికి చాలా వరకు మ్యాక్సిమం రాయితీ ఇక మిగతా ఆ టెస్ట్లో మార్కులు సాధించలేని వారికి వారు వారి యొక్క సమస్యను కానీ లేకపోతే వారి యొక్క ఆసక్తిని కానీ మనతో పర్సనల్గా చర్చించినప్పుడు దాని గురించి కూడా నిర్ణయం అనేది తీసుకోవడం జరుగుతుంది సో రెండు ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఒకటేమో మీ ప్రాంతానికే వచ్చి అవగాహన సదస్సును కలిపి అవగాహన సదస్సును ఏర్పాటు చేసి మీ అందరికీ ఒక ఐడియా వచ్చే విధంగా అసలు పోటీ పరీక్షలో ప్రిపేర్ కావాల్సింది ఏంటి జరుగుతున్నది ఏంటి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు అదేవిధంగా రెండవది నిజంగా విద్యను అభ్యసించాలని ఆసక్తి ఉండి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని సంకల్పం ఉండి కలిసి రాని పరిస్థితులు ఏమైనా ఉండి ఉంటే కూడా వారికి కూడా సహకారం అందించాలనే ఉద్దేశంతో ఒక చిన్న కార్యక్రమం కూడా మీకు ప్రారంభం అవుతుంది నేను చిన్నదే అని చెప్తున్నాను ఎందుకంటే అది మనం చేస్తున్నది కాబట్టి వాస్తవంగా అది నిజంగా లబ్ధి పొందే అభ్యర్థికి వారి జీవితంలో వారి కుటుంబ యొక్క స్టేటసే మారిపోయే అంశం అని నేను చెప్తాను ఈరోజు నిరుద్యోగిగా ఉన్నవారు రేపు ఏ చిన్నపాటి ఉద్యోగం ఈ సహకారంతో పొందారంటే ఆ యొక్క కుటుంబ జీవన స్థితిగతులే మారిపోతాయి అని మనం చెప్పుకోవచ్చు గతంలో కూడా మనం చూసాం ఫీజు రీఎంబెర్స్మెంట్ పథకం ద్వారా ఎంతోమంది విద్యావంతులై ఉన్నత ఉద్యోగాలు దేశ విదేశాల్లో చేస్తున్న వారి అలాంటి వారిని స్ఫూర్తిగా చూస్తే మనం ఈ కార్యక్రమాన్ని కొంత మేరకు అంతలా మనం చేయలేం కాబట్టి మన స్థాయి చిన్నది కాబట్టి మనం కూడా ఖచ్చితంగా ఒక కార్యక్రమాన్ని అనేది చేయబోతున్నామని సంతోషంగా చెప్తున్నాం రైట్ ఇప్పుడు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ అని వచ్చే వరకు ముందుగా మనం ఎటువంటి సరంజామా సేకరించాలి దానికి ఏ విధమైన ప్రిపరేషన్ ఉండాలి అన్న దానితోటి మనం ప్రారంభిద్దాం కొద్దిగా నేను బేసిక్ అన్ని సబ్జెక్టులు టచ్ చేస్తూ ప్రధానంగా చరిత్రను మాత్రమే చర్చించి ముగిస్తాను మరియు మిగతా సబ్జెక్టుల పైన దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ తోటి మీకు తప్పకుండా ఈ సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ అనేది గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే నేను వెళ్ళి పాలిటియో జాగ్రఫియో సైన్సో మాట్లాడితే నాకు కొంత అవగాహన ఉన్న మేరకు మాట్లాడినట్లు అవుతాను కానీ పూర్తి స్థాయి నిపుణుడు నిష్ణాతుడు మాట్లాడినట్లుగా అది ఉండదు కాబట్టి దాంట్లో నేను పెద్దగా జోక్యం చేసుకోను బట్ స్టాండర్డ్ టెక్స్ట్ మాత్రం ఏ కైనా కూడా నేను ఆ పదే పదే చెప్పేది ఏంటంటే మీకు గవర్నమెంట్ పబ్లికేషన్స్ మాత్రమే చాలా ప్రామాణికం చిన్న చిత్తగా పొరపాట్లు ఉంటే ఉండొచ్చు వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత క్లాస్కి వచ్చిన తర్వాత మా పైన ఉంటుంది అది నేను చేస్తాను దాని మీద మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అంతేగాని చౌకబార పుస్తకాలతోటి మాత్రం మీరు ఇబ్బంది పడకండి ఇంకా కాలం అన్నీ మనకు అనుకూలంగా కనుక ఉంటే సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ కూడా మీకు ఈ యొక్క నాణ్యమైన మెటీరియల్ మార్కెట్లోకి అందజేయడానికి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది ఖచ్చితంగా మీకు అందుబాటులోకి వస్తుంది అని కూడా చెప్తున్నాను సో ఇప్పుడు మనం పోటీ పరీక్షల్లో అనగానే మనకు అన్ని అంశాలు కనిపిస్తూనే ఉన్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇండియన్ హిస్టరీ ఏపీ హిస్టరీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ అక్కడ కూడా సేమ్ సో చివరిగా మరొక ప్రత్యేకమైన పేపర్ ఏంటంటే ఈ యొక్క తెలంగాణ ఉద్యమ చరిత్ర రాష్ట్ర సాధన తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ వుడ్ ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ అనే కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంది మనకి ఆ టాపిక్ సో ఇక్కడ వచ్చేవరకు ఏంటంటే ప్రధానంగా ఏ పోటీ పరీక్షకైనా శిక్షణా కాలం ఎంత ఉండాలి ఎన్ని నెలల్లో కోర్సు పూర్తి చేస్తే విద్యార్థి చదువుకోవడానికి సౌలభ్యంగా ఉంటుంది అన్నదానికి గత దాదాపుగా ఒక టీచర్గా ఒక ఫ్యాకల్టీగా నాకు పదిహేడు సంవత్సరాల అనుభవం ఈరోజుకి అంటే రెండు వేల ఐదు నుంచి రెండు వేల నాలుగు చివరి అంటే పోనీ పదహారు సంవత్సరాల సంపూర్ణమైన అవగాహనతోటి దానికంటే ముందు కూడా నాలుగు ఐదు సంవత్సరాల కాలం పాటు నాకు కూడా పోటీ పరీక్షలు ప్రిపేర్ అయిన అనుభవం ఉంది దాదాపుగా టూ డికేట్స్ సో రెండు వేల సంవత్సరం మేలో నేను పోటీ పరీక్షల ప్రిపరేషన్ ప్రారంభించి తర్వాత కొంతకాలం పాటు కాలమిస్ట్ గాను ఆ తర్వాత కాలంలో ఈ యొక్క శిక్షణ ఇవన్నీ చూస్తే ట్వంటీ ఇయర్స్ ప్లేస్ బీన్ అసోసియేటింగ్ ది స్టూడెంట్స్ ఇవందరితోటి నేను చూస్తూనే ఉన్నా ఎంత కాలం ప్రిపరేషన్కు ముఖ్యంగా కోచింగ్ అవసరం అన్నది ఇది కనుక సైంటిఫిక్గా మనం డిజైన్ చేస్తే ఖచ్చితంగా స్టూడెంట్ యొక్క సక్సెస్ రేట్ కూడా పెరుగుతుంది వారు వచ్చారు కదా అని చెప్పి మనకు తెలిసిందంతా పైచ్యం వాళ్ళ మీద రుద్ది ఎనిమిది కాదు పది నెలలైనా మా కోర్సు ఉంటుంది పది నెలల కాలంలో ఎగ్జామ్ అయిపోయినా పర్వాలేదు మేము సబ్జెక్టే చెప్పి పంపుతామంటే దేనికి ఉపయోగపడని వ్యవస్థ అది దేనికి పనికిరాని చదువు కూడా అవుతుంది నిర్దిష్టంగా చాలామంది కేవలం ఒకటే ఒక ఇయర్లోనే ప్రిపేర్ అయ్యే లేదా ఒక పద్నాలుగు పదిహేను నెలలు మాత్రమే ప్రిపేర్ అయ్యి చక్కగా గవర్నమెంట్ జాబ్ తీసుకెళ్తే మన దురదృష్టవశాత్తున కొంతమంది క్లాసులు టైంకు పూర్తి చేయక ఎంతకాలం వేస్ట్ అయిపోయి పద్నాలుగు సంవత్సరాలు కూడా ఇక్కడే మనం ఎక్కడ ఎక్కడైతే పోటీ పరీక్షల కేంద్రాలుగా ఉంటాయో అతను దాని చుట్టుపక్కల తిరుగుతూ ఉండడం మిగిలిపోతుంది కాబట్టి వాట్ ఈస్ ద టైం పీరియడ్ ఫర్ ద క్లాస్ రూమ్ అది చాలా ముఖ్యం ఎందుకు అని అంటే నేను మూడు లేదా నాలుగు పేపర్లు ఏపీఎస్సిలో గ్రూప్ టూకి అయితే మూడు పేపర్లు అండి అదేవిధంగా టీఎస్పిఎస్సిలో అయితే నాలుగు పేపర్లు ఉన్నాయి ఈ నాలుగు పేపర్లకు సంబంధించిన దాన్ని ఒక్కొక్కటిగా మనం కనుక చూస్తే జనరల్ స్టడీస్ అనేది పేపర్ మొదటి పేపర్ రెండు రాష్ట్రాలలో కొన్ని తేడాలతోటి ఉన్న ఈ పేపర్లో మనం ఒక్కొక్క సబ్జెక్టుకు ఎంత టైం కేటాయించాలి ఉదాహరణకు మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే జాగ్రఫీ అనే సబ్జెక్టుని ఒక అరవై లేదా డెబ్బై గంటలలో పూర్తి చేయవలసి వస్తుంది అంటే కొంచెం సమయం తీసుకుంటుంది అది పోని ప్లస్ఆర్ మైనస్ నేను యాభై అన్నాను ప్లస్ఆర్ మైనస్ ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ తోటి మనం చేయాల్సి వస్తుంది అరవై డెబ్బై ఎనభై పెంచుకుంటూ పోతే బాగా పెరుగుతుంది కాబట్టి ఇక్కడ యాభై గంటలు కాకుండా చాలా వరకు మనం కొన్ని దగ్గర సబ్జెక్టులు కోర్టు జనరలైజ్డ్గా చేసి చెప్తున్నాను దీనికి నూట ఇరవై గంటలు చెప్పి ఓవరాల్గానే అది జాగ్రఫీ కానీ లేకపోతే ఇంకొకటి కానీ జనరల్ స్టడీస్లో ఉన్న నూట యాభై మార్కులు సబ్జెక్టు పెద్దదైనప్పటికీ కూడా వచ్చే మార్కుల సంఖ్య ఎంత అవుతుందంటే పన్నెండో పదిహేనో మార్కులు వస్తున్నాయి పన్నెండు పదిహేను మార్కులకు మనం వంద గంటలు ఖర్చు చేసి ముఖ్యంగా పేపర్ టూ అండ్ పేపర్ త్రీ పేపర్ ఫోర్ ఇంకా నేను మంచిగా బాగా కోడ్ చేస్తే తెలంగాణ చరిత్ర గురించి తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని చెప్దాం అనుకుంటున్నా తెలంగాణ ఉద్యమ చరిత్రకు ఉన్న సమయం అంటే మార్కులు నూట యాభై మార్కులు దాంట్లో ఏముంది ఏం లేదు కాదు చెప్తే తెలుస్తుంది దాన్ని చదివితే తెలుస్తుంది ఎంత చెప్పాలి అన్నది ఏ మేరకు చెప్పాలి అన్నది ఎన్ని ఉన్నాయి ఎక్కడి నుంచి ప్రారంభమైందన్నది అని తీసుకొని చెప్పాలి నూట యాభై మార్కుల పేపర్నేమో మనము ఇరవై గంటలు ఇరవై ఐదు గంటలు చెప్పి మనకు చదువు రాక మిగతా సబ్జెక్టులు వేస్ట్గా అంటే ఐ మీన్ మార్కుల దృష్టిలో అంతగా ప్రాధాన్యత లేని వాటిని వందల గంటలు చెప్తూ సమయం వృధా చేస్తే అభ్యర్థి నష్టపోతాడు ఇది ఫస్ట్ కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అవ్వాలి ప్రిపరేషన్ చేయాలి అనుకున్న వారు విద్యార్థి తీసుకోవలసిన ఒక ఆలోచన విధానం సార్ నాకు మార్కులు ఎక్కువ పూర్తి మెటీరియలిస్టిక్ మార్క్ వైజ్గానే చదువుకోవాలి మనకు మార్కులే రావాలి మనకు జాబ్ రావాలి అంతే తప్ప మిగతా అవన్నీ సెకండరీ సెకండరీ కాదు టెరిషరీ కూడా అసలు అవసరం లేరు కొన్ని కాబట్టి ఎంత సమయం సరిపోతుంది అని అంటే ఖచ్చితంగా ఎక్కడైతే మీకు నిర్దిష్టమైన సమయంలో రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు క్లాస్ జరుగుతూ మూడున్నర నుంచి నాలుగు నెలలు లేదా నాలుగున్నర వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టు వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వేసుకోండి పోనీ రఫ్లీగా ఈ నాలుగు నుంచి ఐదు నెలల లోపు కనుక క్లాస్ రూమ్ వర్క్ కంప్లీట్ అయితే ఖచ్చితంగా మీకు ప్రిపరేషన్కు టైం దొరుకుతుంది ఈ నాలుగు నుంచి ఐదు నెలల మధ్యలో కాకుండా పద్నాలుగు నుంచి పదిహేను నెలలు పదమూడు నుంచి పదహారు నెలల కాలం పాటు కనుక క్లాస్ రూమ్లోనే కూర్చోవడానికి వస్తే ఆ యొక్క సబ్జెక్టు మీద ఆసక్తే చచ్చిపోయి అసలు ఈ జీవితంలో ఉద్యోగం చేయడం అవసరమా అనే ప్రశ్న కూడా వస్తుంది కరెక్ట్గా మనకు అయిపోవాలి మనం వచ్చింది దేనికోసం వచ్చాం హైదరాబాద్కి కానీ లేకపోతే ఇంకో పట్టణానికి కానీ పూర్తిగా చదువు కోసం వచ్చాం క్లాస్ అటెండ్ కానికనే వచ్చాం క్లాస్లో నుంచి వస్తున్న ప్రతి పదం కూడా మన పరీక్షకు ఎంత మేరకు ఉపయోగపడుతుంది అనేది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మోటివేషనల్ అనేది అసలు నిజంగా నాకు అర్థం కాక ఒక మాట కూడా ఇరవై ఏండ్లు ఇరవై ఐదు దాటిన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యక మోటివేషన్ క్లాస్ ఏంది సమయం వృధా కాకపోతే మోటివేషన్ క్లాస్లతోటి పని కాదు వర్కే కావాలి ఆ వర్క్ని మనం తీసుకొని ముందుకు వెళ్తే తప్ప కాం అంటే నిర్దిష్టంగా ఇప్పుడు ఉన్నదేంటి హిస్టరీ జాగ్రఫీ పాలిటీ ఎకానమీ తెలంగాణకు వచ్చి తెలంగాణ మూమెంటు ప్రధానంగా మనం ఇవ్వాల్సింది ఏంటంటే నాలుగిటికి ఇవ్వాల్సి వస్తుంది ఏది హిస్టరీ పాలిటీ సోషల్ ఇష్యూస్ ఎకానమీ తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి తెలంగాణ ఉద్యమ చరిత్ర ఈ నా ఐదే కనుక మీరు తెలంగాణలో తీసుకుంటే దాదాపుగా నాలుగు వందల యాభై మార్కులు కంప్లీట్గా ఈ యొక్క ఐదుకే ఉన్నాయి యాభై మార్కులు హిస్టరీ ఏది పేపర్ టూలో ఉన్నది యాభై మార్కులు సోషల్ స్ట్రక్చర్ నాట్ సోషియాలజీ తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ రివ్యూ దాని తర్వాత పేపర్ థర్డ్కి వచ్చే వరకు మీకు ఎకానమీ మొదటి ఇందాక నేను చెప్పిన ఈ మూడు నూట యాభై అయితే ఎకానమీ దాదాపుగా మొత్తం నూట యాభై కొంచెం ఎన్వైర్మెంటల్ అవ్యూ ఉన్న కూడా నూట యాభై ఇక మూడవది తెలంగాణ ఉద్యమ అంటే ఈ యొక్క ఐదు సబ్జెక్ట్లే నాలుగు వందల యాభై మార్కులు ఉన్నాయి ఈ నాలుగు వందల యాభై మార్కులో ఎక్కువగా మనకు స్కోర్ మార్కులు అయ్యే అవకాశం ఉన్నది ఏంటంటే వాస్తవంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర నుంచే మార్కులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కానీ మనం మార్కులు ఎక్కడ కోల్పోయామంటే గత జరిగిన ఎగ్జామ్లో చాలామందికి రెండు ఫ్యాక్టర్స్ ఒకటి వీళ్ళకు చాలామంది ఉపాధ్యాయులకు దానిపైన సరైన అవగాహన లేక ఆ ఇరవై గంటలు పద్దెనిమిది గంటలు చెప్పి ఆ క్లాస్ను మొత్తం పాడు చేయడం రెండవది సరైన మెటీరియల్ కూడా సజెస్ట్ చేయలేని పరిస్థితి కొందరు నాకు తెలిసిన మిత్రులు కూడా మంచి పుస్తకాలు కూడా రాసిచ్చారు పాపం పిల్లలకు ఉపయోగపడ్డాయి వారికి కూడా ఉపయోగపడ్డాయి అది వేరు తర్వాత మూడవది ప్రధానంగా ఇంకొక సమస్య ఎక్కడ కోల్పోయే మార్కులు ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రలు అంటే ఎగ్జామ్ అది ఫోర్త్ పేపర్ అయింది అంటే మొదటి రోజు రెండు ఎగ్జాములు రాసి రెండో రోజు ఉదయం కూడా ఒక ఎగ్జామ్ అటెండ్ అయ్యి రెండవ రోజు మధ్యాహ్నం నాలుగవ వచ్చే వరకు బ్రెయిన్ కూడా ఎంతో కొంత మానసిక అంటే బ్రెయిన్ అలసిపోవడంతో పాటు ఫిజికల్గా కూడా అలసిపోతాం ఈ అన్ని ఫ్యాక్టర్స్ వల్ల కొన్ని మార్కులు తగ్గాయి లాస్ట్ ఫ్యాక్టర్ వల్ల మార్కులు తగ్గాయి అంటే ఒకటో రెండో యాక్సెప్ట్ చేయొచ్చు కానీ ఇందులో నేను చెప్పిన మొదటి రీజన్ ఒకటి ఉంది దానికి తక్కువ చెప్పడం అందులో అసలు ఏమీ లేదు చెప్పడానికే వీలు లేదు ఎంత ఉంటుంది ఇరవై పేజీలు ఇరవై ఐదు పేజీల మెటీరియల్ రాసిస్తే అయిపోతుంది పిల్లలకి అనే అవగాహనతోటి పెద్ద పెద్ద సంస్థలు కూడా చేయడం వల్లనే ఈ నష్టం జరిగింది సో వీళ్ళు ఎంత నష్టపోయారు అన్నది మీరు చూసుకోండి మిగతా అవసర అంటే తక్కువ మార్కులు ఉన్నాయి తక్కువ మార్కులు ఉన్న వాటికి మనం వందల గంటలు కాకుండా దానికి కూడా సమయం కేటాయించలేదు ఎందుకంటే ఈచ్ మార్కు మనకు వ్యాలబులే కాబట్టి సో ముందు నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఎక్కడైతే నాలుగు నుంచి ఐదు నెలల్లోనే క్లాస్ అయిపోతుందని క్లాస్ ప్రారంభం రోజే మ్యాక్సిమం టైం షెడ్యూల్ ఇచ్చి ప్రిపరే ఈ యొక్క విధానాన్ని గల కొనసాగించే సంస్థ ఉంటే దాన్ని ఎన్నుకోండి మీరు ముందు అంతేగాని అసలు ఎప్పుడు సిలబస్ అవుతుందో ఎవరు చెప్తారో కూడా తెలియకుండా ఏమైపోతుందో ఎక్కడ గమ్యం జరుగుతామో తెలియకుండా ఉంటాయంటే ఆ యొక్క దిక్సూచి లేని నావాలాక సముద్రంలో ఎంతకాలమైనా మనం ఆహారం దొరికితే ప్రయాణిస్తూనే ఉంటాం కానీ ఎక్కడికి కూడా మనం గడ్డెక్కం ఇది వేస్ట్ ప్రాసెస్ నిర్దిష్టమైన సమయంలో జరిగే దాని గురించి మీరు చూడండి ఇంకా మీకు మైండ్లోకి వచ్చింటుంది ఎవరు చేశాడు ఎట్లా చేశాడు ఏమైంది అనేది మీకు అనుకోండి ఏ రకమైన మీకు డౌట్ ఉన్నా మీరు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు నా విధానానికి వచ్చే వరకు ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎట్లా ఉండాలని కోరుకుంటానంటే ఖచ్చితంగా క్లాస్ క్లాస్ అనంతరం టెస్ట్ క్లాస్ ఫాలోడ్ బై టెస్ట్ అనేదాన్ని నేను బలంగా నమ్ముతాను ఎందుకంటే మనం ఎన్ని నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తేనే అంతగా మనం బయటపడే అవకాశం వస్తుందేమో ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ మిస్టేక్స్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాసెస్ ఆఫ్ సెలక్షన్ సెలక్షన్ అనడం కంటే రిజెక్షన్ ఎక్కువ ఇక్కడ ఎవరిని ఎంపిక చేసుకోవట్లేదు ఎవరిని తొలగిస్తున్నాడు అనేదే కనిపిస్తుంది మనకి తొలగించే ప్రక్రియలో మనం ఎక్కువ ప్రశ్నలు తప్పులు వాటిని తొలగిస్తూ సరైన వాటిని గుర్తిస్తూ వస్తే మన సెలక్షన్ కూడా పెరుగుతుంది ఇది ముఖ్యమైనది టెస్ట్ అంటే టెస్ట్ రాయగానే ఇవ్వడం చాలా తేలికైనా అడగడం అందులో భారత మొదటి ప్రధాని ఎవరు ఆరవ ఆర్థిక కమిషన్ చైర్మన్ ఎవరు తర్వాత ప్రస్తుతం ఉన్న నీతి ఆయోగ్ ఏ రోజు ఏర్పడ్డది ఇంత తేలిగ్గా నిజంగా గ్రూప్ టూ ప్రశ్నలు అడిగితే అది గ్రూప్ టూ ఎగ్జామే కాదు రాసిన అసలే కాదు అట్లా ఉండదు కొంచెం స్టాండర్డ్ అయితే ఉంటుంది మీరు దాన్ని ఎట్లుంటుంది అన్నది మీరు నిజంగా చూడాల్సి వచ్చినప్పుడు ఓల్డ్ క్వశ్చన్ పేపర్ ఒకదాన్ని ముందర పెట్టుకొని చూడండి విశ్లేషించుకోండి అప్పుడు మీకు అర్థమవుతుంది కాబట్టి ఏంటంటే రెండవది టెస్ట్ టెస్ట్ పెట్టి ఏబిసిడీ ఈఎఫ్ అని నాలుగు ఆన్సర్లు చెప్పి పంపడం కాదు టెస్ట్ మీద మన డిస్కషన్ జరగాలి ఉదాహరణకు మీకు భూస్వరూపాలు మనం జియో జియోమార్ఫాలజీలో ల్యాండ్ ఫామ్స్ అనేదాన్ని చదివి ఆ ల్యాండ్ ఫామ్ మీద మనం టెస్ట్ రాస్తే ఒక ఇరవై క్వశ్చన్లో ముప్పై క్వశ్చన్లో పదో ఎన్నో కావచ్చు నేను అనట్లేదు ఆ పెట్టిన పదో ఇరవై ఇంటి మీద మళ్ళీ కన్సర్న్ సబ్జెక్ట్ ఫ్యాకల్టీ పూర్తిగా డిస్కస్ కనుక చేసి ఆ క్వశ్చన్ ఏంటి క్వశ్చన్ కింద ఉన్న నాలుగు ఆప్షన్ల యొక్క వివరాలు ఏంటి చివరికి ఇదెందుకు ఆన్సర్ అయింది కానీ చెప్తే ఆ భూస్వరూపాల పాఠం మొత్తం కూడా మనం ఒకసారి రివిజన్ అయినట్లుగా అవుతుంది అదే విధానం మనం మౌర్యులకు పెట్టొచ్చు శాతవానులకు చేయొచ్చు ఇంకోవరకు కూడా చేయొచ్చు దాని ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నా సో ఇది ఒకటి రెండు చరిత్ర అనగానే మనకు చాలా వ్యాస్ట్గా అనిపిస్తుంది ఎందుకంటే నేను ప్రత్యేకించి దాన్నే చర్చిస్తాను అనను మరియు అవగాహన సదస్సులకు వచ్చినప్పుడు కూడా ఈ పాయింట్స్తో పాటు నేనే కాకుండా ఇంకొందరు వారు కూడా సిస్టే ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళు కూడా షేర్ చేసుకుంటారు దానికి ఏమి ఇబ్బంది ఉన్నది కాదు నావగా నా ఐడియా నేను మీకు ఇచ్చే సక్సెస్ ఫార్ములాలో మాత్రమే ఈ భాగంగా ఇది చెప్తున్నాను సో ఇప్పుడు ఏన్షియంట్ మెడివల్ మోడ్రన్ ఈ మూడు భారతదేశ చరిత్రకు సంబంధించినవి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ టూ సిలబస్లో ఉన్నాయి చాలా వేస్ట్ అండి ఇది నిజంగా చెప్పాలి అంటే ముప్పై మార్కులకు ఇంత పెద్ద సిలబస్ ఇస్తాడు ఇంతగా ఉంటుంది మాత్రం నేను ఎప్పుడూ అనుకోలేదు కానీ ఉంది సో మనం మొత్తం చదవాల్సిందే కిత్ అండ్ కిన్ ఎందుకు అని అంటే ఇది మల్టిపుల్ ఛాయిస్ ఎగ్జామ్ డిస్క్రిప్టివ్ అన్న వి కెన్ గో వి కెన్ గో గెస్ సమ్ క్వశ్చన్స్ చాలా వరకు మనకు తగులుతాయి కూడా ఇది అడుగుతాడంటే అడగవచ్చు ఎందుకంటే కొన్ని చెప్తాను మొదటి మూడు చాప్టర్స్ ఉంటాయి అరప నాగరికత కానీ వేద సంస్కృతి కానీ మతోద్యమాలు కానీ ఈ మూడిట్లో అవగాహన ఉంటే అభ్యర్థి మెయిన్స్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ చాలా పెరుగుతుంది అది ఈవెన్ యూపీఎస్సీ అయినా కూడా సరే ఆప్షన్లో తర్వాత సెకండ్ పార్ట్లోకి వెళ్ళినా ఏదో ఒకటి వస్తుంది బై డీఫాల్ట్ ఎప్పుడైనా మిస్ అయితే తప్ప ఖచ్చితంగా మాత్రం ఒక మూడు ఆరు టాపిక్లు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా రెండు క్వశ్చన్లు ఆ సెక్షన్లో రాయాల్సి వస్తుంది రాయగలను కూడా కానీ ఇక్కడ వచ్చే వరకు ఏం జరిగింది మల్టిపుల్ చాయిస్లో ఏం అడుగుతాడో తెలియదు రెండు అడిగింది స్ట్రైట్ అవేగా ఓ టాపిక్ తీసుకొని ఉదాహరణకు ఎగ్జాంపుల్గా ఈ క్రింది వాటిలో అరప్ప ప్రజలకు అవగాహన లేని జంతువు ఏదైనా అడిగితే అయిపోయేది అలా కాకుండా వాటిని స్టేట్మెంట్ వైజ్గా అడుక్కుంటూ పోయాడు అనుకోండి క్యామెల్ ఎక్కడ లభ్యమైంది క్యామెల్ ఫలానా పట్టణంలో లభ్యమైంది ఆర్స్లిక్స్ ఇక్కడ లభ్యమైనవి అది ఆర్సో కాదో తెలియదు అనుకుంటా ఆర్స్ ఏది మృణమయ పాత్రలు టెర్రా కోట్ ఆఫ్ ఫిగర్స్ ఇక్కడ లభ్యమైనవి మూడు స్టేట్మెంట్లు ఇచ్చి ఇందులో వన్ టూ త్రీ కరెక్ట్ టూ త్రీ కరెక్టు వన్ త్రీ కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు లేకపోతే నాకు తెలియదు నన్ ఆఫ్ దిస్ అని అడిగాడు అనుకోండి అప్పుడు మూడిట్లో మనం సెలెక్ట్ చేయాలి ఆన్సర్ కరెక్ట్గా అంటే ఒక్కటి తెలిస్తే మాత్రం అయిపోదు మూడు తెలిసి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అంటే మనం మైనట్ డీటెయిల్గా మనం చదవాలి మైనట్ డీటెయిల్గా చదివేటప్పుడు కరెక్ట్గా ఆ క్లాస్ని అయిపోయిన తర్వాత మనం ఇంటికి వెళ్ళి వెంటనే ఆ పుస్తకాన్ని కనుక రెఫర్ చేస్తే గ్యారంటీగా మన యొక్క మార్కులు పెరుగుతాయి ఒకవేళ మనం మిస్ అయి ఉన్నా కూడా మళ్ళీ ఎగ్జామ్ పెట్టినప్పుడు దాన్ని ఆలోచించి టిక్ పెట్టడం దాంతోపాటు ఎగ్జామ్లో మనకు ఒక కీ పేపర్ అంటే ఎనాలసిస్ డిస్కషన్ టెస్ట్ ఫాలోడ్ బై డిస్కషన్లో కనుక వస్తే చాలా వరకు మీకు ఆ క్వశ్చన్ వస్తే ఎప్పటికీ కూడా మనం మర్చిపోలేని విధంగా మనం ప్రిపేర్ అవ్వచ్చు అంటే ఏన్షియంటు మేడివాళ్ళు మోడ్రన్కి చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది ఆ మూడు కలిపి ఉండడం వల్ల మనకు సిలబస్ ఎక్కువే అనిపిస్తుంది దీనికి బుక్స్ అంటూ ఉంటే ప్రధానంగా నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బుక్ అన్న చదవండి లేదా డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్న చదవండి సార్ ఇంటర్మీడియట్లో ఇంతదే చదివి డిగ్రీలో అంత పెద్దది చెప్పారంటే ఏదో ఒకటైతే ముందు తరవగా చదవండి ఆ తర్వాత క్లాస్ ఫాలో కాండి ఇంతకుమించి వేరేది మాత్రం ఉండదు రెండు మీకు ఇది వీలు కాకపోతే ఓపెన్ ఓపెన్సిటీ ఏదో ఒక స్టాండర్డ్ బుక్ అయితే చదవండి కానీ బిట్లు బిట్లు మాత్రం చదవకండి ఆ వన్ లైన్ బిట్స్ వన్ లైన్ బిట్స్ వన్ లైన్ బిట్స్ ఎవరు చూసినా ఏంటి ఒక వెయ్యి పేజీలు ఏడు వందల పేజీల యొక్క సైజులో పుస్తకాలు ఉంచి ఇందులోకి వెళ్ళి మొత్తం వస్తాయి ఇదంతా చదవాలి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండే అది నిజంగా చెప్పాలంటే అంత పేజీలతోటి మనం చదవడం అందులో కొంత ఎలిమినేషన్ చేసేది ఏదన్నా ఉంటే మీరు చేసుకొని మీ అవగాహన మేరకు చదవండి నా వరకైతే నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ పబ్లికేషన్ అన్నా ఇక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ అనే విషయానికి వచ్చే వరకు ఎక్స్క్లూజివ్ మోడర్న్ ఇండియా మాత్రమే ఉంది సో మోడర్న్ ఇండియాకి సంబంధించిన దాన్ని మీరు చదువుతా జనరల్ స్టడీస్లోనే ఉంది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలన్న దానికి వచ్చే వరకు దీనికి కూడా కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నాయి ఒక ఆయన వచ్చేసి మోడర్న్ ఇండియా అంటే డెత్ ఆఫ్ ఔరంగజేబ్ అంటాడు మరొక ఆయన వచ్చేసి లేదంటే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ తోటి అన్నాడు ఇక రకరకాలుగా చెప్పినా వాస్తవంగా దీన్ని అడ్వెంట్ ఆఫ్ తోటే మొదలు పెట్టాలి కారణం ఏమిటి అని అంటే కూడా అసలు బా ప్రాచీనం మధ్యయుగం ఆధునికం అనే ఈ చరిత్రను విభజన చేసేటప్పుడు భూస్వామ్య విధానం స్థిరపడడం మధ్యయుగం పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ స్థిరపడడమే ఆధునికం కాబట్టి పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ భారతదేశంలోకి ఈ యూరోపియన్స్ అంటే ఐరోపియన్ల వల్లనే వచ్చింది క్రమంగా అది ఆంగ్లేయుల చేతిలో స్థిరపడిపోయింది నేటికి కూడా ఆ విధానం ఎంతో కొంత కొనసాగుతూనే ఉంది సరళీకృత ఆర్థిక విధానాలలో కూడా కాబట్టి ముందు మనం అడ్వెంట్ ఆఫ్ తోటే మొదలుపెట్టి చివరిగా పార్టీషన్ ఆఫ్ ఇండియా ఇండియా అటైండ్ ఇండిపెండెంట్ సో దేశ విభజన స్వాతంత్రం వరకు మనం మొత్తం చదువుకుంటే తప్ప ఈ టాపిక్స్లో ఉన్నాయి మొత్తం కూడా మనకు ఒక నాలెడ్జ్ అనేది వస్తే మనం చాలా వరకు క్వశ్చన్స్ చేసిన వాళ్ళం అవుతాం సో ఇది ఒక పద్ధతి ఇది ఒక పద్ధతి సో మళ్ళీ ఏపీ హిస్టరీ కానీ తెలంగాణ హిస్టరీకి వచ్చే వరకు హిస్టరీ అండ్ కల్చర్ నేను చెప్పేది మనకు ప్రాచీన కాలం నుండి అంటే పూర్వ చారిత్రక యుగంతో మొదలుపెట్టి రాష్ట్ర విభజన వరకు ఎంతో కొంత మేరకు మాత్రం రెండు చదవాల్సి వస్తుంది పూర్వ చారిత్రక యుగ కాలములో అనగా ప్రాక్ చరిత్ర అన్నం అది పాతరాతి యుగం సూక్ష్మశిలాయుగం నవీన శిలాయుగం రాక్షసగుళ్ళు అంటే మెగాలిథిక్ తర్వాత చాల్కోలిథిక్ ఆ తర్వాత నుంచి ఆంధ్రదేశ పరిస్థితులు కొన్ని కూడా మనం ప్రాచీన కాలాన్ని చూడవలసి వస్తుంది వేదకాలంలో అసలు ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి బౌద్ధ గౌతమ బుద్ధుడు అంటే బౌద్ధ మతం ఉత్తరాదిన ఉన్నప్పుడు ఇక్కడున్న పరిస్థితులు ఏంటి రామాయణ భారతాలలో ఇతిహాసాలలో ఏమైనా ఆంధ్ర ప్రాంతం గురించి చర్చ ఉందా మహా ముఖ్యంగా గౌతమ బుద్ధుడి కాలంలో ఈ యొక్క అస్మాకా అనే మహాజనపదంతో ఉన్న సంబంధాలు ఏంటి బావరి ఎవరు బావరికి బుద్ధుడు సమకాలీనుడు బుద్ధుడి దగ్గరికి వెళ్ళిన బావరి శిష్యుడు ఎవరు అంటే ఆ కాలం నాటికే ఈ ప్రాంతంలో కూడా ఒక సంస్కృతి అనేది ఉంది అని మనం చెప్తూనే ఉన్నాం సో వీళ్ళందరూ కూడా అందేరి ప్రాంతం నుంచి సో ఆక్సాస్ అనే నదీ తీరం నుంచి వచ్చారు ఇక్కడ అయ్యారు రకరకాల సిద్ధాంతాలు మొత్తానికి కూడా మనము ఆన్సర్ అనేది మనకు దొరుకుతుంది దాని తర్వాత మనం నేరుగా మౌర్యుల కాలంలో ఆంధ్రదేశం అంటే తెలంగాణతో సహ పరిస్థితులు ఏంటి అంటే తెలంగాణ ప్రాంతాన్ని కూడా పరిపాలించారు ఆంధ్ర ప్రాంతాన్ని కూడా మౌర్యరాజులు పరిపాలించారు దానికి చక్కటి ఉదాహరణగా చాలా చెప్తాం తమిళ సాహిత్యంలో కూడా చెప్పారు ఏమని ఈ యొక్క మౌరుల రథాలు మన ఉత్తరాదిన తచ్చాడుతూ ఉన్నాయంటే తమిళ రాజ్యంలోని సరిహద్దు ప్రాంతాల వరకు ఈ యొక్క మౌరుల రాజ్యం ఉంది అది చంద్రగుప్తుడి కాలములని మనం చెప్పుకోవచ్చు దానికి చక్కటి ఉదాహరణగా ఏంటంటే శ్రావణ బెలగోల దగ్గర సల్లేఖన పాటించి చంద్రగుప్త మౌరుడు మరణం ఒకటైతే మీరు చూడండి గుజ్జారా మస్కి రాజుల మందగిరి మొదలైన ప్రాంతాలలో ఉన్న శాసనాలు కూడా మనకు దాని యొక్క విషయ ఆ విషయాన్ని ధృవీకరిస్తూనే అశోకుడు వివాహమాడిన కారువాకి కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఆవిడ కాబట్టి సటన్లీ దిస్ ఆంధ్ర అండ్ తెలంగాణ రీజియన్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద మౌర్యాస్ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అందులో మనకు చాలా విషయాలు శాసనాలు ఇచ్చాయి వైవాహిక సంబంధాలు ఇచ్చాయి అదేవిధంగా తమిళ సాహిత్యం కూడా ఇచ్చింది ఈ కాలంలో ఆంధ్రదేశ పరిస్థితుల అనంతరం స్పష్టంగా మనం వారి ముఖ్యంగా అశోకుడి యొక్క మరణాంతరం ఆంధ్రదేశంలో మొట్టమొదటగా ఒక తిరుగుబాటు లేకపోతే స్వేచ్ఛ అనేది జరిగి శాతవాహనులు అనేవాళ్ళు పాలకులయ్యారు వాస్తవంగా వీళ్ళు మౌర్యుల యొక్క సామంతులు మా అశోకుడి మరణాంతరము వీళ్ళు స్వతంత్ర ప్రకటించుకున్నారు సరే అందులో కూడా మొదటి శాతకర్ణ లేకపోతే ఇంకొకరా ఇంకొకర అనేది తర్వాత తర్వాత మనం వెళ్ళొచ్చు ఓకే ఆ యొక్క శ్రీముఖంతో ప్రారంభమైంది చిముఖాన్నం సీముఖాన్నం ఆయన నాణ్యములేంటి మొదలైనవన్నీ శాతవానుల కాలంలో సామాజిక పరిస్థితులు ఏంటి సాంస్కృతిక పరిస్థితులు ఏంటి ఎలాంటి భాషా సారస్వతాలు ఉన్నాయి వీళ్ళు పాటించిన మతం ఏంటి స్త్రీకి గౌరవం ఏంటి మొదలైనవన్నీ కూడా మనం ఇక్కడ దాదాపు నాలుగు వందల ఇరవై సంవత్సరాలకు పైగా చరిత్ర అంతా కూడా శాతవానులదే ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నది అది కోటిలింగాల దగ్గర ప్రారంభమైందా ప్రతిష్టానపురం దగ్గర ప్రారంభమైందా శ్రీకాకుళం దగ్గర ప్రారంభమైందా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ యొక్క అమరావతి మొదలైన ప్రాంతాల దగ్గరే అంతమైపోయిందా అన్నది కూడా మనకు తెలుస్తుంది అది దాని అనంతరం వారి వారసులుగా లేదా వారి అనంతరం ఆంధ్రదేశంలో రెండిట్లో తెలంగాణ ఆంధ్రలో కనుక మనం తీసుకుంటే ఇక్ష్వాకులు పరిపాలించారు ఇక్కడ పీటీఏ ఏంటి ఇక్ష్వాకులకు దాన్ని కనుక మీరు చూస్తే వారి రాజధాని ఏమో తెలంగాణ ప్రాంతంలో విజయపురి నాగార్జున సాగర్కు ఎడమ వైపున ఉంటే మిగతా వాళ్ళ రాజ్యం అంతా కూడా కుడి భాగంలో ఉంది కాబట్టి రాజధాని ఇటు రాజ్యం అటు దాబట్టి వాళ్ళు కూడా రెండుకు ప్రాధాన్యత సో ఆ తర్వాత కాలంలో విష్ణుకుండినులు కొంతమేరకు పూర్తిగా తెలంగాణ చరిత్ర అది తర్వాత ఈ యొక్క ఆనంద గోత్రికులు కానీ బృహత్పాలాయనలు కానీ షాలంకాయనలు కానీ మొదలైనవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ మన ఆంధ్రాలో చదవాల్సి వస్తుంది కొంచెం తర్వాత వచ్చిన ప్రాంతీయం ఆ తర్వాత చాళుక్యులు ఈ బాదామి చాళుక్యులతో ప్రారంభమై వేంగి చాళుక్యులు కళ్యాణి చాళుక్యులు ముదిగొండ చాళుక్యులు వేములవాడ చాళుక్యులు వీళ్ళు మాత్రమే కాక గుజరాతీ చాళుక్యులు కూడా భారతదేశ చరిత్రలో మనం చదువుతాం ఇలా ఈ రకాల అన్ని రకాల చాళుక్యులు వాళ్ళ సంబంధాలు వాళ్ళ కాలంలో జరిగిన యుద్ధాలు వచ్చిన సామాజిక మార్పులు మొదలైనవన్నీ కూడా మనం ఈ యొక్క పరీక్ష దృష్ట్యా అన్నీ చూడవలసి వస్తాయి మరి ఈ యొక్క ప్రాచీన ఆంధ్రదేశ చరిత్రకు సంబంధించిన దానికి వచ్చే వరకు తెలుగు మీడియంలో మనం ఏం చదవాలి అన్నదానికి మీ ఇష్టం మీరు ఏం చదవారో నాకు తెలియదు కానీ నేనైతే ఒకటి రెండు పుస్తకాలు మీకు ఆనెస్ట్గా సజెస్ట్ చేస్తాను నా క్లాస్తో పాటుగా బిఎస్ఎల్ హనుమంతరావు గారు కానీ లేదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం వారు ఏదైతే ఉందో ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారికి చేస్తున్న వారికి లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంఏ చేరిన వారికి వాళ్ళకు మాత్రం ప్రాచీనం మధ్యయుగంలో సగం వరకు ఓ పుస్తకం ఒక పేపర్గానే ఉంది అది మీరు స్వీకరించే చదవచ్చు అందులో డౌట్ అయితే లేదు చాలా ఇండెప్త్గా ఉంది లేదు అంటే తెలుగు అకాడమీ ఎవరైనా ఇప్పుడు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ అదే కరెక్ట్ అయిన పుస్తకంగా నేను చెప్తాను సరే కొన్ని పుస్తకాలు తెలంగాణలో కూడా కొత్తగా కొన్ని వచ్చినవి ఉన్నాయి కంపారిటివ్లుగా నా వరకు అవి బాగానే ఉన్నాయి అని అనిపించింది మీ ఇష్టం మీ ఆసక్తి దానికి నేను చేయలేను ఇంగ్లీష్ మీడియానికి వచ్చే వరకు సరే ప్రైవేట్ పబ్లిషర్స్ ఇది అది ఉన్నా మీకు చాలా రేర్గా అసలు ప్రింటింగ్లో లేని బుక్ ఒకటి జిరాక్స్ మాత్రమే లభ్యమవుతున్నదని చెప్తాను నేను అది డాక్టర్ వై గోపాల్ రెడ్డి గారు రాసిన ఏ కాంప్రహెన్సివ్ ఆంధ్ర హిస్టరీ బై డాక్టర్ వై గోపాల్ రెడ్డి నిజంగా చాలా ఉపయుక్తంగా ఉంటుంది దాన్ని పట్టుకోండి ఇక మధ్యయుగాలకు వచ్చే వరకు మనకు ఎక్కడ ప్రారంభమైంది అన్నదాన్ని కనుక చూస్తే బహమనీ సుల్తానులు విజయనగర పాలకుల కంటే ముందే సౌత్ ఇండియాలో ముందే కాకతీయులు వారి సంబంధాల చుట్టుపక్కల కానీ అదేవిధంగా ఆ యొక్క ఆంధ్ర ప్రాంతంలో కాకతీయుల పరిపాలన కానీ వారికంటే ముందు ఉన్న అనేక రకాల పాలకులు ఎవరైతే ఉన్నారో ఈ కడ్గతి కన్నగారు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ వాళ్ళకు సంబంధించిన చరిత్రనంతా ఆ రెండింటి మధ్యలో దాన్ని కూడా చోళ చాళుక్య యుగం అంటాం చోళులే చాళుక్యులతోటి సంబంధాలు ఏర్పరచుకొని చివరికి వాళ్ళే ఈ ప్రాంతాన్ని పాలించడం అన్నీ కూడా ఇన్ డీటెయిల్గా మనం అక్కడ చెప్పవచ్చు దీన్నే మాండలిక యుగం అనే పేరుతో కూడా మనం పిలుచుకుంటాం సరే సో కాకతీయులు కూడా శాతవానుల అనంతరం ఆంధ్రదేశాన్ని ఏకం చేసి పరిపాలించిన పాలకులు కొందరు అనడం గణపతి దేవుడే తొలి పాలకుడు ఐక్యం చేసి పాలించాడు అనేది సత్యం కూడా కొంత వేరే కాదు కరెక్టే ఎందుకంటే దాదాపు ఈనాడు ఉన్న ఆంధ్రప్రదేశ్ కంటే ఆ తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నింటినీ కూడా సమైక్యంగా ఉంచిన పాలకుడుగా ఆ యొక్క గణపతి దేవుడిని మనం కీర్తించవచ్చు అందులో డౌట్ అయితే లేదు సో రజియా సుల్తాన్ తర్వాత భారతదేశ చరిత్రలోనే మొదటి మహిళా పాలకురాలుగా బాగా గుర్తింపు పొంద పొందిన ఆవిడ మాత్రం మనకు ఈమెనే కనిపిస్తుంది ఎవరు రాణి రుద్రమాదేవి మరొకరు కూడా మనకు గుజరాతీ చాళుక్యులుగా చెప్పాను నేను ఇందాక సోలంకిలు అంటాం వాళ్ళలో కూడా మూలరాజ రెండవ మూలరాజ తల్లి ఒక ఆవిడ ఉంటుంది కానీ ఆమెకు పెద్దగా పాలకురాలుగా కాకుండా సలహాదారులుగా ఉంది రెండవ మూలరాజనే ఏడు సంవత్సరాల బాలుడై ఉండి కూడా రాజ్యాన్ని నడిపేవాడు అంటే సింహాసనం అధిష్ఠించాడు తల్లి కొన్ని పాలనా బాధలు చూసింది కాబట్టి నాట్ డైరెక్ట్లీ బిఆఫ్ ఆఫ్ హీమ్ ఓన్లీ సో ఆమెను మనం కన్సిడర్ చేయలేం అందువల్ల మనం ఇమ్మీడియట్లీ టు హోమ్ మనం రాని రుద్రమాదేవిని మనం ఇచ్చుకోవచ్చు ఆమె కాలంలో కానీ ఈ యొక్క మొత్తం కాకతీయుల కాలంలో ఉన్న సామాజిక సాంస్కృతిక ఆర్థిక పరిస్థితులు అన్నీ కానీ దేవగిరి యాదవులతో వీలకు ఉన్న సమస్యలు కానీ మొత్తం ఈ యొక్క తమిళ పాలకులను ఓడించిన విధానం కానీ మొదలైనవన్నీ కూడా మనకు ఇక్కడ వాళ్ళు చేసిన సాంస్కృతిక సేవ కల్చర్ పార్ట్ అంటే సాంస్కృతిలో దేవాలయాలు మొదలైనవి అన్నీ కూడా మీకు కనిపిస్తాయి నిన్నో మొన్న దీనికి సంబంధించిన కూడా ఒకటి మనం చూసాం ఈ యొక్క రామప్ప దేవాలయము గణపురము కోట రెండింటిని నిర్మించడానికి తీసుకొని వచ్చిన రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడి నుంచి తెచ్చారు అన్న కూడా మనం ములుగు ప్రాంతం నుంచి ఇవి తీసుకొని రాబడినాయి అని చెప్పేసి ఒక పర్టికులర్ ప్లేస్ కూడా మనకు తినపత్రికలు రావడం అనేది జరిగింది అంటే ఇంకా పరిశోధన జరుగుతూనే ఉంది చాలా అంశాలు వస్తూనే ఉన్నాయి అందులో శాసనాలు కానీ మొదలైన వాటి కానీ మనకు ఎగ్జామ్ దృష్టి అడుగుతారు ఇది నేను చెప్పిన ఇప్పటివరకు సరిపోతుంది రెండవది ఆధునికానికి వచ్చేవరకేనండి ఇక్కడ మాత్రం కొంచెం డివిజన్ చేయాల్సి వస్తుంది ఆంధ్రలో బ్రిటిష్ పాలన ముఖ్యంగా ఆంధ్ర అంటే ఏపీ పిఎస్సికి సంబంధించి ఎట్ ప్రజెంట్లో బ్రిటిష్ వారి పరిపాలన అక్కడున్న జమీందారుల యొక్క విధానాలు అక్కడున్న పరిపాలన ఆర్థిక సామాజిక అన్నింటిని చూస్తూనే స్వాతంత్ర్యోద్యమాన్ని తిరుగుబాట్లు మొదలైనవి అన్నింటిని కూడా ఒక దగ్గర మనం చూడాల్సి వస్తుంది దాన్నే మోడ్రన్ ఏపీ హిస్టరీ అన్న కానీ తెలంగాణకు వచ్చేవరకు ఇందు అంశాలన్నీ వదిలేసి ఇప్పుడు నేను చెప్పిన వాటిలో డైరెక్ట్గా అంటే కుతుబ్ షాయిల అనంతరం ఇద్దరికి కుతుబ్ అయిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ ఏంటంటే మొఘల్ పరిపాలనా కాలంలో తెలంగాణ పరిస్థితులు దాని అనంతరం నిజాం గారి పరిపాలనా కాలంలో ఉన్న ఈ పరిస్థితులన్నింటినీ కూడా మనం చూడాలి సో ఇది ఒకటిగా చూస్తాం దీనికి వేరువేరుగానే మీరు కొంతవేరకు చూడాల్సి వస్తుంది సో ఆంధ్రలో రఘునాథరావు గారిని మీరు తరువుగా చదివినా తెలంగాణకు వచ్చేవరకు మాత్రం మీరు జాగ్రత్తగా కొంచెం గ్యాదర్ చేస్తూ క్లాస్ నోట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయితే చాలా మంచిది అని కూడా నేను చెప్తాను ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆ యొక్క పర్షియన్ ఒకాబులరీతో కూడుకున్న పదవులు మొదలైనవన్నీ కూడా వస్తాయి కాబట్టి అది మనం చూడాలి నెక్స్ట్ వచ్చే వరకు ఇక చరిత్రలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ని ముగించిన తెలంగాణకు సంబంధించినంత వరకు ఒక మంచి పేపర్ నూట యాభై మార్కుల పేపర్ సులభంగా ఎక్కువ మార్కులు తెచ్చుకోదగ్గది ఏదైనా ఉంటే మనకు ఇక్కడే కనిపిస్తాయి ఎక్కడ తెలంగాణ ఉద్యమ చరిత్ర మరియు రాష్ట్ర సాధన ఇక దీనికి వచ్చే వరకు మనం ఎక్కడ ప్రారంభించాలి ఏంది తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కారణం ఈ యొక్క అంటే కనుక చూస్తే ప్రధానంగా ఆనాడు తెలంగాణ ఉద్యమానికి నీళ్లు నిధులు ఉద్యోగాలు మొదలైనవన్నీ కూడా మాట్లాడుకున్నాం ఉద్యోగాలు అనే అంశాన్ని మనం వెనక్కి వెళ్తే ములికి అన్నాం ములికి కంటే కొంచెం వెనక్కి వెళ్తే ములికి అంటే ఏంటి లోకల్ నాన్ లోకల్ వివాదం అది దాన్ని బ్రీఫ్గా చెప్తాను నేను దానికంటే కొంచెం వెనక్కి వెళ్తే ఎక్కడ ప్రారంభమైందని చూస్తే నిజానికి తెలంగాణ ప్రాంతం అనడం కంటే దక్కన్ నాట్ దక్షిణ భారతదేశం దక్కన్ ఇండియా ఈ దక్కన్ కల్చర్లో దక్కన్ ప్రాంతంలో పదమూడు పద్నాలుగో శతాబ్దం నుంచే లోకల్ నాన్ లోకల్ డిస్ప్యూట్ అనేది ఒకటి వచ్చింది ఎట్లా వచ్చింది అన్నది కనుక చూస్తే ఢిల్లీ సుల్తాన్ అయిన మా అల్లావుద్దీన్ ఖల్జీ గారు దక్కన భారతదేశం పైన దండెత్తుకొని వచ్చినప్పుడు కొంతమంది సైనికులు దక్షిణ భారతదేశంలో స్థిరపడిపోయి మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలానికి వచ్చే వరకు వాళ్ళొక బహమనీ సుల్తాన్ అనే రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని వారు ఉద్యోగాలు చే వారి యొక్క అరుచరులకే ఉద్యోగాలు ఇచ్చిన సమయంలో ఆనాడు ఇస్లామిక్ ప్రపంచంలో ఒక కామధేనువుగా కనిపించింది అందరూ కూడా ఢిల్లీ సుల్తాన్ రాజ్యం అది ఫిరోషా తుగ్లకు అనంతరం క్షీణించిన తర్వాత విదేశాలలో ఉన్న ముస్లింలు ఉద్యోగార్థం కోసం ఇక్కడికి వచ్చేవారికి ఢిల్లీ ఇచ్చే పరిస్థితిలో పోషణ చేసే పరిస్థితులు లేనప్పుడు వాళ్ళకి ఇమ్మీడియట్ ఆప్షన్గా కనిపించింది తక్షణమే వారి యొక్క అవకాశాలకు వాళ్ళకు అవకాశాలు కల్పించింది ఈ యొక్క దక్కన భారతదేశంలో ఉన్న బహమనీ సుల్తాన్ సో ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మనం ఏమన్నాం దక్కనీలు అన్నాం కొత్తగా ఉపాధిని ఎత్తుక్కుంటూ వచ్చిన వాళ్ళందరిని మనం ఏమన్నాం ఆపాకీలు మొట్టమొదటగా లోకల్ అండ్ నాన్ లోకల్ డిస్ప్యూట్ బహమనీ సుల్తానుల కాలంలో ప్రారంభమైన దక్కని ఆపాకీలే వాస్తవంగా వీళ్ళిద్దరూ నాన్ లోకలే మళ్ళీ ముందు వెనక వెనుకొచ్చినోడు ఈ యొక్క దక్కని ఆపాకీల మధ్య ఉన్న విభేదాలే చివరికి బహమానీ సుల్తానుల రాజ్యమే విచ్ఛిన్నమై ఐదు రాజ్యాలైతుంది కుతుబ్ షాయిలు బరిద్ షాయిలు ఆదిల్ షాయిలు నిజాంషాయిలు ఈ విధంగా ఐదు రాజ్యాలు అయిపోయిన దీన్ని ఇక ఎట్లా చిన్న భిన్నమైపోయిందన్నది మీకు తెలుసు అంటే ద డిస్ప్యూట్ ఆఫ్ లోకల్స్ అండ్ నాన్ లోకల్ నాట్ ఎట్ అల్ ఎ న్యూ వన్ ఇట్ హ్యాస్ బీన్ కంటిన్యూయింగ్ సిన్స్ ద థర్టీన్త్ అండ్ ఫోర్టీన్త్ సెంచురీ పదమూడు పద్నాలుగో శతాబ్దంలో ప్రారంభమైంది చివరికి ఈనాటి వరకు జరుగుతూనే వచ్చింది తర్వాత కాలంలో కొంతమేరకు తగ్గిన నిజాం ఆసఫ్జాయిలు యొక్క మరాఠా కన్నడ తెలంగాణ ప్రాంతాలను పరిపాలించేటప్పుడు ప్రధానంగా వచ్చిన సమస్య ఏంటంటే అప్పటి వరకు పర్షియావిల్ అఫీషియల్ లాంగ్వేజ్గా ఉన్నదాన్ని ఉర్దూగా మారిన తర్వాత ఆ రోజు ఎక్కువ మంది ఉర్దూను అభ్యసించి ఆ ముఖ్యంగా అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలలో చేరడం వల్ల ఆల్రెడీ పర్షియన్ భాషపైన పట్టున్న వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయి రాక ఉర్దూ వచ్చిన వారికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు పెరగడంతో ఒకసారి ముల్కీ ఉద్యమం అనేది జరిగింది ఆ ఫస్ట్ ఫేజ్ ఏమో దక్కని ఆపాకి అంటే రెండవ ఫేజ్ వచ్చే వరకు మనకు ముల్కీ నాన్ ముల్కీ అనే పేరుతో మనం చెప్పుకున్నాం ఇది భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం అయ్యే నాటికి ఒక రకమైన సమస్యతోటే ఉంది సరిగ్గా ఇదే సమయంలో మళ్ళీ ఇంగ్లీషు భాష తెలిసిన అధికారులు ఉంటే బాగుంటుంది దీనికి చాలా కారణాలు ఉంటాయి కేవలం ఇంగ్లీష్ భాష ఒకటే కాదు నిజాం సంస్థానంలో ఉద్యోగం చేసిన వారికంటే బ్రిటీష్ ఇండియాలో ఉద్యోగం చేసిన వారిని కనుక తెస్తే భారత ప్రభుత్వానికి భారత ప్రభుత్వ అధికారులకు లాయల్గా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది సత్యమే అది కొంతవరకు అదేవిధంగా భాషాపరమైన అవగాహన వీరికి ఆంగ్లం తక్కువ ఉందన్నది కూడా ఒక కారణమే మొదట్లో జేఎల్ చౌదరి గారు మిలిటరీ సైనిక పాలన కానీ అనంతరం వచ్చిన పౌరపాలనైన ఎంకే వెల్లోడి కానీ వీరి కాలంలో ఎక్కువగా ఎక్కడి నుంచి వచ్చారన్నది చూస్తే బెంగాల్ ఒడిస్సా బాంబే కేరళ అంటే మలయాళి తమిళ్ వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ ఉద్యోగాలకు రావడం పంతొమ్మిది వందల యాభైలో మనకు దేశం ఒక రిపబ్లిక్ దేశంగా గణతంత్ర దేశంగా ఆవిర్భవించి ఒక పౌర ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక పౌర ప్రభుత్వం ఇక్కడ ఏర్పడింది బూరుగుల రామకృష్ణ నేతృత్వంలో ఆ ఏర్పడినప్పుడు ఆ కాలేజీ అడ్మిషన్స్ కానీ లేకపోతే ఉద్యోగాలలో కానీ మళ్ళీ లోకల్ నాన్ లోకల్ డిస్ప్యూట్స్ వాస్తవంగా చెప్పాలంటే ఆనాడు నాట్ ఆంధ్ర తెలంగాణ అనుకోవచ్చు తెలంగాణ నాన్ లోకల్ నాన్ లోకల్ అని మనం పూర్తిగా తెలంగాణ ఒకటే లోకల్ కాదు మరాఠా కన్నడ వాళ్ళు కూడా ఉన్నారు సో ఇక్కడ ఉన్న హైదరాబాద్ స్టేట్లో వీళ్ళతో పాటు నూతనంగా బ్రిటిష్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు మలయాళి కావచ్చు తమిళ్ కావచ్చు ఇంకొకరు ఇంకొకరు కావచ్చు వీళ్ళ మధ్యలో వచ్చిన మొదటి ములికి ఉద్యమం మరొక దశ ఇది ఇక్కడ జరగడం ఇక పోలీస్ కాల్పులు జరగడం మనకు మనకన్నీ అందులో తెలిసినవే అని మనం అంతా చెప్పుకుంటూనే వస్తాం సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ కానీ లేదా బూరుగుల రామకృష్ణారావు గారు శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాష నిలయానికి వచ్చి పుస్తకావిష్కరణ సదస్సులో మాట్లాడుతున్నప్పుడు ఆయన కారుపై దాడి వగైరా వగేర అన్నీ చూస్తే చివరికి అప్పటికే మరొక దేశవ్యాప్తంగా వచ్చిన సమస్య భాషా ప్రయుక్త రాష్ట్రాలు జేవీపీ కమిటీ కానీ తదనంతరం వచ్చిన ఫజల్ అలీ కమిటీ కానీ మొదలైన అన్నిటిని మనం చదువుకుంటూ వచ్చి చివరికి మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేదాన్ని ఒకదాని ఏర్పాటైంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్కడ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు తర్వాత వచ్చి ఆంధ్ర ఆంధ్ర అనే రాష్ట్రం వచ్చి ఆంధ్రప్రదేశ్లో మొత్తం తెలంగాణతో కలిపి భౌగోళికంగా ఒకటి ఏర్పడ్డది ఆ తర్వాత నుంచి అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి ఏర్పడ్డది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అంటే సరిగ్గా పదమూడు సంవత్సరాలకే విడిపోవాలనే ఒక ఆలోచన ఎందుకు వచ్చింది అంటే రాష్ట్రం ఏర్పడిన పదమూడు సంవత్సరాలలోనే ఒక సమస్య ఉత్పన్నమైంది అంటే కలిసిన మొదటి రోజు నుంచే మానసికంగా వీళ్ళు ఎంత దగ్గర అయ్యారన్నది చెప్తే చెప్పడంలో ఎంత సత్యాసత్యాలు అన్నది మనం విశ్లేషించినా రాజకీయంగా మాత్రం సమైక్యం అవడంలో కొన్ని ఇబ్బందులు ఇద్దరు ఎదుర్కొన్నారు అన్నది మనకు తెలిసిపోతుంది ఇన్ ద ఫస్ట్ థర్టీన్ ఇయర్స్లోనే అయిపోయింది అది ఫెయిల్యూర్ కాన్సెప్ట్ ఒక రకంగా చెప్పాలంటే మరి అరవై తొమ్మిదిలో తెలంగాణలో ఉవ్వెత్తున హింసాత్మకమైన ఉద్యమం శాంతియుతమైన ఉద్యమం అని అనకుండా అదేవిధంగా విద్యార్థులు చేసిన ఉద్యమం సో రకరకాలుగా ఇది జరిగింది విద్యార్థులు చేసిన రోజు రాజకీయ నాయకులు కార్మికులు కర్షకులు మహిళలు వాట్ నాట్ ఆల్ ఆర్ దర్ పార్టిసిపేట్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ తెలంగాణ ఇన్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ అయినా రాష్ట్రం ఎందుకు రాలేదు ఎందుకని ఇందిరాగాంధీ గారు ఆ రోజు మొండిగా లేదు ఖచ్చితంగా సమైక్య రాష్ట్రంగా ఉండాలన్నది ఇందులో డాక్టర్ ఎస్ఎస్ డాంగేర్ ఒక కమిషనర్ నాయకుడి యొక్క సలహా ఏంటి ఇవన్నీ కొన్ని వాస్తవాలు చారిత్రక వాస్తవాలు కొన్ని ఉంటాయి తెలిసి తెలియక కొందరు ఏం చెప్తారంటే ఉద్యమానికి నాయకత్వం వహించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ఉద్యమాన్ని తాకట్టు పెట్టి వెంటనే ఆయన ముఖ్యమంత్రి పదవి పొందాడని అసలు ఆయన ముఖ్యమంత్రి పదవి పొందే అవకాశం లేదు దేశంలో ఏ రకమైన మంత్రి పదవి రాజకీయ పదవి వచ్చే ఛాన్సే లేన పరిస్థితి లేదు ఎందుకు ఆయన ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ఆరు సంవత్సరాలు ఏ ఎన్నికల్లో పోటీ చేయడానికి అరువుడు కాకుండా ఆయన ఏం చేసింది తొలగించి నిదే నిషేధించింది ఇక నిషేధించిన ఆయన ఏడ పోటీ చేస్తాడు ఎడికి వచ్చి ముఖ్యమంత్రి అవుతాడు అది అయ్యే అవకాశం లేదు అంటే ఈ తప్పుడు కొన్ని సమాచారాన్ని కూడా మనం తగ్గించుకుంటూ ఖచ్చితంగా వాస్తవిక ఆధారాలు ఏంటి ఎందుకు ఇవ్వలేకపోయారు తెలంగాణకి ఇచ్చిన ఇన్సెంటివ్స్ ఏంటి వరంగల్ సభలో ఇందిరాగాంధీ మాట్లాడిన మాటలు ఏంటి దానికి ప్రతిఫలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి నర్మగర్భంగా మాట్లాడిన మాటలేంటి సో దాని అయింది మరి అరవై తొమ్మిదిలో ఇంత వ్యతిరేకించిన ఇవ్వకపోయినా అప్పటి వరకు సమైక్య రాష్ట్రం కావాలని కోరుకున్న మూడు సంవత్సరాల లోపే పంతొమ్మిది వందల డెబ్బై రెండుకు వచ్చే వరకు ఆంధ్ర ప్రాంతంలో కూడా ప్రత్యేక ఆంధ్రవాదం వచ్చింది వాళ్ళు కూడా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని కోరుకోవడానికి చాలా సింపుల్ లాజిక్ అనిపిస్తుంది ఇందులో పెద్దగా ఎప్పుడైతే మనకు సిక్స్ పాయింట్ ఫార్ములా వచ్చిందో వాస్తవాలని సైంటిఫిక్గా శాస్త్రీయంగా చరిత్రకు ఉపయోగపడే విధంగా మనం మాట్లాడుకోవాలి తప్ప మన ఎమోషన్స్ తోటి సంబంధం లేదు నిజమే నేను చెప్తాను మీకు ఇంకో చారిత్రకమైన సత్యం కూడా నేను ఇక్కడ కోట్ చేయాల్సి వస్తుంది చాలామంది మహానుభావులకు తెలుసో తెలియదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో హైదరాబాద్ సంస్థానం ఏ రోజైతే ఇండియన్ యూనియన్లో విలీనమైందో ఆ తర్వాత హైదరాబాదు రాజుగారైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాదు సంస్థానానికి లేదా ఆనాడు ఏర్పడిన రాష్ట్రానికి రాజు ప్రముఖగా నియామకమైన వారు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆయన రాజు ప్రముఖ స్థానాన్ని కోల్పోయాడు అంటే గవర్నర్ హోదాను కోల్పోయిన తర్వాత ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడులో జరిగిన ఎన్నికలలో మీర్ ఉస్మాన్ అలీఖాన్ కర్నూలు లోకసభ నుంచి పార్లమెంటు ఎన్నికయ్యాడు లోకసభకు కర్నూలు నుంచి ఎన్నికయ్యాడు ఎక్కడ రాజు హైదరాబాద్ రాజు కర్నూలు నుంచి ఎన్నిక అవ్వడమే కాదు రెండవసారి అంటే పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగిన ఎన్నికలలో అనంతపురం లోకసభకు ప్రాతినిధ్యం వహించాడు తెలంగాణ రాజుగారిని లేదా హైదరాబాద్ రాజు నిజాంని ఆంధ్ర ప్రజలు రెండుసార్లు లోక్సభకు పంపించారు ఇక మిగతా చాలా చాలా మాటలు చాలా చెప్తాం సర్పంచ్ అయిందా ఇదేడా అదేండా అనేది పక్కకు పెట్టాలి ఓకే సో మళ్ళీ డెబ్బై రెండులో వాళ్ళు కూడా కోరుకున్నారు ఏమని కోరుకున్నారు ఆంధ్రాలో కూడా తెలంగాణ ప్రజలు ఏ విధంగా కోరుకున్నారు ఆంధ్ర ప్రజలు కూడా సపరేట్ ఎందుకు వచ్చింది సిక్స్ పాయింట్ ఫార్ములాలో ప్రాబ్లం ఏంటి సిక్స్ పాయింట్ ఫార్ములా ఆరు జోన్లు అవ్వడము హైదరాబాదులో ఆంధ్ర ప్రజలు ఉద్యోగం చేసే అవకాశాలు కొన్ని కోల్పోవడము సొంత రాష్ట్ర రాజధానిలో ఉద్యోగం చేసే హక్కు లేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉంటేంది ఉండకపోతే అన్నది వాళ్ళ కాన్సెప్ట్ ఆంధ్రాలో ఉన్న శ్రీకాకుళం ఆయననో విజయనగరం ఆయన విశాఖపట్నం అయినో అన్న లేకపోతే కర్నూలు కడప ఆయనో ఆ విద్య ఉద్యోగార్థి వచ్చి హైదరాబాద్లో ఉద్యోగం లేకపోతే పోయి బెంగళూరులో కానీ లేకపోతే మడ్రాస్లో కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుందా ఇవ్వదు వాళ్ళు డిమాండ్ చేశారు కమ్ వాట్ మే అక్కడ కూడా ఆమె తగ్గలే ఇవ్వలే ఇవ్వకపోయింది అప్పటికి ఇండియా అంటే ఇందిరా ఇందిరా అంటే ఇండియా చాలా రాజకీయ కారణాలు చాలా కనిపిస్తాయి మీకు ఎవ్రీథింగ్ ఫ్యాక్ట్ బేస్డ్గా మనం డిస్కస్ చేసే అంశాలు మీకు చాలా కూడా నేను చెప్తాను ఓ కాసిం రజ్వీ విషయం కూడా చెప్తారు ఆయన ఔరంగాబాద్ జైల్లో ఉండే తర్వాత ఆయన పాకిస్తాన్ వెళ్ళిపోయిండు సో ఇవన్నీ మొత్తం మనం ఇతాయిదుల్ ముస్లిమిని కానీ మొదలైన అంశాలన్నీ చర్చించుకుంటూ వచ్చినా ఇక్కడికి ముందరికి వస్తాం సో ఇక్కడ మరొక అంశాన్ని కూడా మనం చూడాల్సింది ఏంటంటే ఇది ఒక ఫేజ్ అయిపోయింది మళ్ళీ కొంత కాలం రాజకీయ సద్దుమని వచ్చింది ఎందుకు ఎమర్జెన్సీ వచ్చి ఉండొచ్చు ఎమర్జెన్సీలో అన్ని రాజకీయపరమైన హక్కులు పోరాటాలు ఉద్యమాలు అనేటివి లేవు అదొక నిర్బంధమైన సమయం దానికి కూడా కారణాలు మనం చెప్పేటట్లుగా అది ఒక చీకటి కారణాలా లేకపోతే నిజంగానే దేశ సమైక్యత ఏమైనా భంగం వాటిల్లో పరిస్థితులు ఉన్నాయన్నది మనం ఖచ్చితంగా ఎనాలసిస్ నాట్ ఓన్లీ ద పొలిటికల్ ఆస్పెక్ట్ ద ట్రూత్ ఆస్పెక్ట్ నిజ నిజానికి సం దగ్గరగా ఉండే అంశాలను మనం మార్చుకోవచ్చు నిజంగా ఆ రోజు ఉన్న సీనియర్లు ఏమైనా ఇబ్బంది పెట్టారా లేకపోతే ఏమైనా చేయిదాటిపోయే పరిస్థితులు ఉన్నాయా అంతర్గత తిరుగుబాటు ఉందా నిజంగానే ప్రజాస్వామ్యం కాకుండా ఆ నియంతృత్వం వైపు ఆమె ప్రయాణించిందా లేకపోతే ఆమె కుమారుడు ఏమైనా ప్రయాణించిందా మొదలైనవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఆ తర్వాత భారతదేశంలో సంకీర్ణ రాజకీయ ప్రయోగాలు జరిగాయి విఫలమయ్యాయి మళ్ళీ ఇందిరాగాంధీ గారి అధికారానికి రావడం ఆ తర్వాత తెలంగాణ అక్కడక్కడ కొంతమేరకు భారీ స్థాయి ఉద్యమ స్థితిలో కాకపోయినా జర్నలిస్టులు విద్యార్థులు బుద్ధిజీవులు మొదలైన వాళ్ళందరూ మాట్లాడుకుంటూనే వచ్చారు మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆ ప్రాంతంలో మనకు వచ్చే వరకు ఒక రీజనల్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం తెలుగుదేశం అనే రీజనల్ పార్టీలో వచ్చిన మొదటి కాన్సెప్ట్ లేదా వారు ఆ నాయకుడు డాక్టర్ అంటే డాక్టరేట్ అనేది మన గౌరవార్థం ఇచ్చిన ఎన్టీ రామారావు గారు ఆరు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదం అనేది చాలా కాలం పాటు కట్టిపడేసింది మనుషుల్ని ఆరు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదం ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో ఉన్న సామాజికంగా కొంత మేరకు వెనుకబడి ఉన్న విద్యావంతులై ఉన్న ఈ కులాల ప్రాతినిధ్యం అనేది రాజకీయాలలో పెరిగింది దాంతో ఒక కో సమైక్యత అనేది కొంతమేరకైతే వచ్చింది అనేది సత్యం ఇక అదే క్రమంలో మన దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు తర్వాత ఇవన్నీ మొత్తం వచ్చి చివరికి మనం రెండు వేల టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ మొదలైనవన్నీ కూడా చూసుకుంటూ చివరికి రాష్ట్ర విభజన మరి మిగతావి కూడా కొన్ని మనం చర్చించాలి ఉద్యోగాలలో ఎటువంటి నిజంగా అన్యాయాలు జరిగిన అంశాలు ఉన్నాయి కానీ లేదా నీళ్ళ విషయంలో జరిగిన కానీ ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యం కానీ ఆదాయ వనరులు ఉన్నప్పటికీ కూడా వెనకబడ్డానికి కారణం కానీ లేదా నిజంగానే మేధావులకు కొందరికి సరైన అవకాశాలు లభించలేక ఎక్కడ అంటే నేను చెప్పే ఈ టాపిక్స్ ఇవన్నీ కూడా ఇరవై రోజుల్లో మనం అయిపోగొట్టి పిల్లవాడికి నూట యాభై మార్కులు తెస్తామంటే ఎంత బ్లఫ్గా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు అంటే అవగాహన లేకపోవడం ఎక్కడ స్టార్ట్ అయ్యా మనం ఆపాకి దక్కనీలతో ప్రారంభమై రెండు వేల పద్నాలుగులో పార్లమెంట్ భారత పార్లమెంట్ చేత ఆమోదింపబడి భారత రాష్ట్రపతి చేత గెజిట్ విడుదలై ఇరవై తొమ్మిది ఈరోజు ఇరవై ఎనిమిది అనుకోండి ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఆవిర్భవించిన రాష్ట్రానికి సంబంధించిన ఇంత సమాచారాన్ని మనం పూర్తిగా అవగాహనతోటి చదువుకోవాలి అదే సమయంలో మనొక ఆస్పెక్ట్ కూడా మనం ఇక్కడ చూడాలండి ఏంది ఇక్కడ చూడాల్సిన ఆస్పెక్ట్ అనేది కనుక మనం చూస్తే ఇది ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ప్రతి ఒక్కరికి కానీ పనికొచ్చే అంశమే నేను చెప్తున్నది చివరి ఫేజ్లో కల్చర్ పార్ట్ ఇప్పుడు తెలంగాణ పండగలు కానీ వాస్తవంగా కుతుబ్షాయిల కాలంలోనే దాదాపు పద్నాలుగు ప్రభుత్వ పండగలుగా రాజ్య పండగలుగా వాళ్ళు నిర్వహించుకున్న పరిస్థితి అందులో ఓలీ ఉంది శ్రీరామనవమి మొదలైనవన్నీ దసరా మొదలైనవన్నీ కూడా ఉన్నాయి సో తర్వాత కాలంలో కూడా మనం చేస్తున్న కొన్ని చిన్న చిన్నవి కొన్ని సందర్భాల పాపం కొన్ని చిన్న పరీక్షల్లో డైలాక్టిక్స్ కూడా అడిగి కొందరు పిల్లలకు తెలియని ఇబ్బంది ఏర్పడ్డది నిజంగా గ్రామీణ సంస్కృతిలో ఉన్న కొన్ని పదాలు పట్టణ ప్రాంతాల్లో చదువుకున్న పిల్లలకు తెలంగాణ వాళ్ళైనా కూడా వారికి అవగాహన లేక కొన్ని పోయినాయి కానీ అది మళ్ళీ మళ్ళీ అంత బేసిక్ లెవెల్లో మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు కల్చర్ పార్ట్ కూడా మనం ఒకటి చూసుకోవాలి సో పండగలు కానీ జాతరలు కానీ బా తర్వాత సాహిత్యానికి సంబంధించిన ఏమైనా డెవలప్మెంట్స్ ఉన్నా ఇవన్నీ కూడా మనకి ఇందులో క్రోడీకరించుకుంటూనే వస్తాం సో మీకు దీనికి సంబంధించిన ఏ డౌట్ ఎట్లా ఉన్నా యూ మే కాంటాక్ట్ డైరెక్ట్లీ టు మై నెంబర్ యాజ్ వెల్ ఆస్ సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ కూడా మరొకసారి చివరిలో మీకు ఇస్తున్న అంశం ఏంటంటే ప్రతి పట్న అంటే మేజర్ సిటీస్లో తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అతి త్వరలోనే మనం ఎంతో కొంత మేరకు అవగాహన సదస్సులు అనేటివి ఇవ్వడానికి వస్తాం పూర్తి స్థాయిలోనే అన్నది మీకు చెప్తూ ఇది ముగిస్తున్నాను మళ్ళీ త్వరలో రెగ్యులర్ సిరీస్లో భాగంగా మనం కలుస్తూనే వద్దాం థ్యాంక్ యూ ఫర్ ఆల్ హ్యావ్ ఏ నైస్ స్టే